హలో ఫ్రెండ్స్, తెలుగు హార్ట్ బీట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు విషయంకి వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఖాళీ ఉన్నాయని పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్రంలో 110,012 పోస్టులు ఖాళీగా ఉండగా అందులో ఇప్పటివరకు 52,724 పోస్టులు భర్తీకి మాత్రమే ప్రకటన జారీ చేసింది. అందులో 28,116 పోస్టులు భర్తీ ప్రక్రియ ముగిసిందని తెలిసింది. ప్రస్తుతం ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఒక్కసారి ఈ కింది పట్టిక ద్వారా మనం చూద్దాం ఫ్రెండ్స్. చూడండి, మొదట మనము వ్యవసాయ సహకార శాఖలో వచ్చేసరికి ఖాళీ పోస్టులు 3,673. ఇప్పటివరకు భర్తీ పూర్తయింది 15,506 మాత్రమే. పశుసంవర్ధన ముత్య శాఖలో 1,842. ఇప్పటివరకు భర్తీ అయింది 258 పోస్టులు. బీసీ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు 2,881 అయితే ఇప్పటివరకు భర్తీ చేసింది 338. నెక్స్ట్ అడవి శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు 3,602 పోస్టులు ఖాళీ ఉంటే దాంట్లో 82 పోస్టులు మాత్రమే భర్తీ చేసిండ్రు. అదేవిధంగా విద్యుత్ శాఖలో 2,698 పోస్టులు ఖాళీ ఉంటే దానిలో కేవలం 1,427 పోస్టులు మాత్రమే భర్తీ చేసిండ్రు. నెక్స్ట్ అదేవిధంగా వైద్య కుటుంబ సంక్షేమ శాఖలో 12,487 పోస్టులు ఖాళీగా ఉంటే ఓన్లీ 12 పోస్టులు మాత్రమే ప్రభుత్వం భర్తీ చేయడం జరిగింది. నెక్స్ట్ హోం శాఖలో వచ్చేసరికి 36,785 పోస్టులు ఖాళీ ఉంటే 12,152 పోస్టులు మాత్రమే ఫిల్అప్ చేయడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా పట్టిక అబ్జర్వ్ చేయండి ఒకసారికి. మైనారిటీ సంక్షేమ శాఖలో 2,278 పోస్టులు ఖాళీగా ఉంటే ఓన్లీ 558 పోస్టులు మాత్రమే భర్తీ చేసిండ్రు. నెక్స్ట్ అదేవిధంగా పంచాయతీరాజు గ్రామాభివృద్ధిలో 1,622 పోస్టులు ఉంటే 20 పోస్టులు ఉంటే 947 పోస్టులు భర్తీ చేసిండ్రు. నెక్స్ట్ పాఠశాల విద్యలో 9,980 పోస్టులు ఖాళీలు ఉంటే దాంట్లో 136 పోస్టులు మాత్రమే భర్తీ చేయడం జరిగింది. నెక్స్ట్ స్త్రీ శిశు వికలాంగ సంక్షేమ శాఖలో 308 పోస్టులు ఉంటే దాంట్లో ఇప్పటికీ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేరు. నెక్స్ట్ అదేవిధంగా సింగరేణికి వచ్చేసరికి 7,266 పోస్టులు ఖాళీగా ఉంటే 7,266 అన్ని పోస్టులు సింగరేణిలో భర్తీ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఉన్న పోస్టులు వచ్చేసరికి మొత్తం పోస్టులు 1,10,012 పోస్టు ఖాళీగా ఉంటే అందులో ఇప్పటివరకు భర్తీ చేసింది 52,724 పోస్టులు మాత్రమే. ఇంకా త్వరలో అన్నిటికీ నోటిఫికేషన్లు రాబోతుంది ఫ్రెండ్స్. దానికోసం నిరుద్యోగులు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.